శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బస్ స్టాండ్ కూడలిలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కాగా నిరసనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జగన్ పాదయాత్రలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై బైటాయించగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలకు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో వాళ్ళ శాలరీలు పెంచడం కానీ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాటన్నిటినీ విస్మరించి ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. వారి యొక్క బాధను తెలియజేయడం కోసం అంగన్వాడీ కార్యకర్తలు బయలుదేరితే కనీసం నిరసన కూడా తెలపకుండా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఆవులకో లేకపోతే గొర్రెలకో తోలుకున్నట్టు తోలిసి వచ్చేసి లోపల బంధించేసి అక్కడికి వెళ్లకుండా నిరసన తెలియజేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి ఆపడం ఏమాత్రం సరికాదని మా అభిప్రాయం అండి. అలాగే ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని అంటున్నారో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనే కానీ శాలరీ పెంచడం కానీ అత్యంత అవసరం. అలాగే కొన్ని రాజకీయ ఒత్తిళ్ళ వల్ల వాళ్ళకి అక్కడక్కడ సెంటర్లు కూడా ఎత్తేస్తున్నారనేసి వారి యొక్క బాధను తెలియజేసుకుంటున్నారు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీ కార్యకర్తల యొక్క డిమాండ్లను పరిష్కరిస్తారని కోరుకుంటూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.